Namaste, welcome to Viswam Voice TV. Pondicherry Rastam, Yanam Nivasi, Potraju, Sesh Kumariki, Iminanta, Persons of Rendivella Yerovayokati, National Award Labichudi, Tribal Area Lo Girijana Pranthanik Chesna, Samajika Seva Baganga, Mariyu Vaidyarangamlo Visishta Sevalu, Andinchinanduku Ganu, Jatiya Puraskaram, Vijayawada, Ailapuram Hotel Lo, Krishna, Gunturu Jilala, MLC, KS Lakshman Rao Chetal Meeda Andukunnaru, Philanthropic Society of India, Mariyu Global Peace Cultural Association Founder Chairman Dr. Adanki Raja, Ijati Award no MPK Chesinatlu Potraju Seshukumar Telparu, Ikarikramaniki Vijayawada Sasana Sabilu, Mudhadi Vishnu, Andhra Pradesh Tourism Development Corporation Chairman Aramanda Varaprasad Reddy, Kuchipudi Nata Kalaratnam Dr. SP Bharati, తదితరులు పాల్గొని అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు అందజేసి ఆంధ్ర తెలంగాణ పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన 26 మంది అవార్డు గ్రహీతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం జల్లి విక్టర్ కుమార్ పర్యవేక్షణలో జరిగింది. అవార్డు ఎంపిక విషయంలో విశిష్ట కృషి చేసిన ఫాస్టర్ జల్లి విక్టర్ కుమార్ కు అద్దంకి రాజుకు ప్రత్యేక ధన్యవాదాలు. పోతురాజు శేషకుమారి తెలుపుతూ ఈ అవార్డు వల్ల నా సేవా బాధ్యత మరింత పెంచిందని తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరం కంప్యూటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మరియు ది పవర్ ఆఫ్ ప్రేయర్ వర్షిప్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెండ్ ఎడ్లా సురేష్ కుమార్, క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ వ్యవస్థాపకులు మరియు జాతీయ అధ్యక్షులు అప్పికట్ల జీవరత్నం, సిఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ పాల్, బిషప్ పెరిమాక, జే కెనడీ, సిఆర్పిఎస్ జాతీయ కార్యదర్శి ఎస్ఐ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోతురాజు శేషకుమారికి జాతీయ స్థాయి అవార్డు రావడం పట్ల యానం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మరియు ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీరికి నేను ఏదో కొంత నా కష్టాచితంలో కొద్దిగా వాళ్ళకి ఏదన్నా ఇవ్వాలి నా హస్తం అని చెప్పేసి నేను అనుకున్నానండి. అనుకుని అప్పటి నుంచి నేను కొడుకరాయి అక్కడికి వెళ్ళాలంటే ఏవి వేటి సిద్ధమండి. మనల్ని తీసుకెళ్ళడానికి వాళ్ళ పిల్లలు వర్షం సిద్ధంగా ఉండాలండి. అంటే వాళ్ళ వెహికల్స్లో మనం తీసుకెళ్తేనే వాళ్ళకి వెళ్ళాలండి. కొట్టలేళ్ళు చలిగేళ్ళు చాలా పడలు ఎక్కేవండి చలిగేళ్ళు అనమాటండి. సడన్గా వచ్చి కూడా సలహీరు నీటిని మన మీదకి ములిపోయి కొట్టిపోయే ప్రాంతం అనమాట అండి. మరి వెళ్ళాలో నేను నా తెలియదండి అటువంటి ప్రాంతానికి వెళ్ళామండి. అయితే మా స్ట్రైబర్స్ చాలా అమ్మాటండి. వాటి భోజనం ఆహారం కూడా బహు తక్కువ అండి. అలాంటి వాళ్ళు సహాయం చేస్తేనే వాళ్ళు వృద్ధి పొందుతారు అనమాట అండి. వేడి తినేలా చేయాలనే ఉద్దేశం నాకు జేబు కల్పించాడు. నేను అలాగా జాబ్ చేస్తూ లీవ్ పెట్టినప్పుడు గవర్నమెంట్ హాలిడేస్ వచ్చినప్పుడు మా వారు నేను వెళ్ళి ముందుగా వాడికి ప్రకటించేవాడి. నేను అవన్నీ తీసుకొస్తున్నాము వాళ్ళకి కొంచెం బట్టలని అవి మాకు తోచిన మేము ఇస్తూ అలాగా వాడు మాట్లా వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళేవారండి. అప్పటి మనందరికి మనం రిక్షాలని ఏమి వెళ్ళాలండి వాడు తీసుకెళ్ళేవారండి. అలా చేస్తూ వాడిని అభివృద్ధి పంపించాలి. మళ్ళాగా వాడు కూడా కట్టిగా ఫోన్ చేయాలి. మళ్ళాగా డెవలప్ అవ్వాలి. మనం సిటీస్ లో ఉన్నాం. సో వాళ్ళ అడవిలో ఏదో పంట ఏదో ఉంటున్నారు వాడికి ఆదరణగా భగవంతుడు ఉన్నాడు. కానీ మనం కూడా సమృద్ధ భావంతో వాణ్ణి డెవలప్ చేయాలి అనే